యువత పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం రుణాలు వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఎండపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. మొత్తం 55 ఎకరాలలో 44 కోట్ల నిధులు పార్కు నిర్మాణం కోసం కేటాయించినట్లు చెప్పారు. ఎప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడితే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది పడతామని, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు సేవా రంగాలను అభివృద్ధి చేసుకుని సమగ్ర అభివృద్ధి సాధిద్దామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని భట్టి పేర్కొన్నారు. మధిర పట్టణాన్ని విద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఒక కేంద్రంగా మారుస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు సర్వీస్ రంగం నుంచి వస్తూ ఉన్నాయి. ఎక్కువ శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఎక్కువగా పరిశ్రమలు సర్వీస్ రంగం నుంచి ఎక్కువ వస్తాం. సో ఎక్కువగా ఆదాయం వస్తున్నటువంటి రంగాలను కూడా మనం మధిర ప్రాంతం విస్మరించకుండా దాన్ని కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి ప్రతి ఇంట్లో బాగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు, ఇంజనీరింగ్ వ్యవస్థలో బాగా చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఈ ప్రాంతం ట్రేడింగ్కి, వ్యాపారానికి కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మధిర. కాకపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మారుతున్నటువంటి ప్రపంచీకరణ పరిస్థితులు దానికి అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేక స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారాలకే పరిమితమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు మీరు అధ్యయనం చేసుకోండి, కావలసినటువంటి విధంగా మేము ఈ వ్యాపారాన్ని కూడా పారిశ్రామికవేత్తలు ఎదగడం కోసం ప్రణాళిక తయారు చేసుకోవాల్సిందిగా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారికి కావాల్సినటువంటి బ్యాంకింగ్ రంగం నుంచి కావాల్సినటువంటి ఫండింగ్ అంటే లెండింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే నేను ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా ఎస్ఆర్ బ్యాంకింగ్ వ్యవస్థలతో కూడా మాట్లాడి మీరు పెట్టేటువంటి పరిశ్రమలు ప్రోత్సహించడానికి కావాల్సిన లెండింగ్ కూడా టైమ్లీ వచ్చేటట్టుగా చూసే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. ముఖ్యంగా యువత చదువుకునేటువంటి వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా స్వయం కృషితో పారిశ్రామికవేత్తలు ఎది ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి మీరు తోడ్పడగలిగితే అంతకంటే అద్భుతమైనటువంటి విజయాలు ఏముండవు. దానికి కావాల్సిందల్లా గతంలో ప్రోత్సహించేటువంటి వ్యవస్థ లేకపోతే చేయలేకపోతా ఉన్నాం. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్తాం, మీరు పరిశ్రమ పెడతా అంటే కావాల్సిన విధంగా మీకు స్థలం ఇస్తా ఉన్నాం, తక్కువ ధరకే అన్ని మౌలిక స్థలాలు ఇప్పిస్తా ఉన్నాం. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకింగ్ రంగంతో మాట్లాడతాం. అట్లాగే మీకు సాధ్యమైనంతవరకు వరకు దీన్ని మార్కెటింగ్ టైఅప్ చేపట్టడం కోసం కూడా ఆ ప్రయత్నాలు కూడా ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నాం. సో తద్వారా మీకు కావలసిన అన్ని వసతులు అవసరాలు తీర్చడానికి పనికొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. యువతకే కాకుండా ఈవెన్ మహిళలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 20,000 కోట్ల ద్వారా వచ్చేటువంటి రుణాలకు సంబంధించి ఎక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనేటువంటి వ్యవస్థని గతంలో ఆలోచన లేదు.